గుజరాత్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. పలు జిల్లాల్లో జలదిగ్బంధంలో చిక్కుకున్న 7,000 మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు వెల్లడించారు. ప్రధానంగా బనాస్కాంతా, సబర్కాంతా, వల్సాడ్ జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. బనాస్కాంతా, సబర్కాంతా జిల్లాలో 24 గంటల్లో 160 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షాలకు అనేక జిల్లాల్లో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. సురేంద్రనగర్, మార్బి, అమ్రేలీ, రాజ్కోట్, కచ్, బనాస్కాంతా, మెహసానా, వల్సాడ్, సూరత్ జిల్లాల్లో ఎన్డీఆర్ఎఫ్ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. భారీ వర్షాలకు అతలాకుతమైన సురేంద్రనగర్ జిల్లాలో సీఎం విజయ్ రూపాని ఏరియల్ సర్వే నిర్వహించారు. అటు వరద ఉధృతి తగ్గడంతో అహ్మదాబాద్, రాజ్కోట్, కచ్, మార్బి జాతీయ రహదారిపై తిరిగి రాకపోకలు ప్రారంభమయ్యాయి. మొత్తం ఏడాది వర్షపాతంలో ఇప్పటికే 56.6% కురిసిందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ నెలాఖరు వరకు భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించడంతో రాష్ట ప్రభుత్వం అప్రమత్తమైంది.